మీ బిజినెస్ అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ త్రీ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మైనింగ్ తోటి ఆయనకు సంబంధం ఉందండి అబ్దుల్లాపూర్ మేట్ క్రషర్స్ బిజినెస్ తోటి క్రషర్స్ ఏవైతే నడుస్తూ ఉన్నాయో ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా రైతులకి అండగా నిలుస్తూ అక్కడ అక్కడ ఏదైతే బండరా విరాల చిన్నరా విరాల కావాలంటే టీవీ బండరా విరాల చిన్నరా విరాల అని మీరు కొడితే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయండి సో రెండు నెలలు వాళ్ళ కోసం కష్టపడి ఇక్కడ నుంచి అమీర్పేట్ నుంచి అక్కడ పోయి కంటిన్యూస్గా కథనాలు వేయడం జరిగింది వాళ్ళతోటి ఒక పెద్ద గొడవనే జరిగింది అటాకులు కూడా జరిగినాయి మా మీద ఆ సమయంలో ఆ స్ట్రింగ్ ఆపరేషన్స్లో అయితే ఈ ఆర్టీఓ ఈ అబ్దుల్లా పూర్వేట్ ఉన్న అబ్దుల్లా పూర్వేట్ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో అంటే అమే కుమార్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాకి అమయ్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్కి మామూలు పోయేవి ఎవరికి అమయ్ కుమార్ కి మామూలు పోయేవి ఆర్టీఓకి మామూలు పోయేవి ఎంఆర్ఓకి మామూలు పోయేవి ఆ పోలీస్ స్టేషన్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మామూలు పోయేవి సార్ మూడు వందల అరవై ఐదు రోజులు అబ్దుల్లాపూర్ మెట్ బండరావిరాల చిన్నరావిరాల గ్రామస్తులంతా కూడా ఐ మీన్ రైతులంతా కూడా వాళ్ళ భూముల్ని తీసుకొని అప్పటి ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ హయాంలో జరగలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే వాళ్ళ భూములను మైనింగ్ జోన్గా క్రషర్ జోన్గా ప్రకటించడం జరిగింది సో వాళ్ళకి ఇస్తానటువంటి డబ్బులు గత ప్రభుత్వం ఇవ్వలేదు అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవ్వలేకపోయింది సరే డబ్బుల విషయం పక్కన పెడితే అక్కడ జరిగేటువంటి ఏదైతే ఒక రకంగా చెప్పాలంటే నా వాయిస్ కొద్దిగా డ్యామేజ్ అవ్వడానికి కారణం కూడా మునుగోడి మన మునుగోడు అంటున్నాం ఈ బండరా విరాల ఏదైతే క్రషర్స్కి రిపీటెడ్గా నేను వెళ్ళడము అక్కడ మాట్లాడము కొంచెంసేపు అక్కడ పొగ పీల్చుకున్నా అది మనకి విష లాంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా వాళ్ళకి తెలియకుండానే లంగ్స్లోకి ఆ పౌడర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అండ్ వీళ్ళు పొల్యూషన్ కంట్రోల్ చేయాల్సినటువంటి వాళ్ళు వీళ్ళు అడ్డమైన పర్మిషన్ ఇచ్చేసి ఎక్కడ పడితే అక్కడ పైసలు తీసుకొని ఆకుల మీద కూడా తెల్లటి పౌడర్ అండి వీళ్ళ డబ్బులు కెత్తు రైతులు గొడవ పడేది డబ్బుల కోసం అట్లాగే అక్కడ క్రషర్స్ ఎత్తేయాలి అయితే మాకు డబ్బులు ఇవ్వాలి మా దగ్గర తీసుకున్నటువంటి భూములన్నా వెనక్కి తిరిగి ఇచ్చాలి అండ్ అలాగే ఆరోగ్యం ఇల్లీగల్గా వీళ్ళు మా క్రషర్స్ నడపడంతో వీళ్ళ ఆరోగ్యాలు కూడా ఎక్కువ శాతం డ్యామేజ్ అయిపోయినాయండి సో దానికి ప్రత్యక్ష సాక్షి నేనే రెండు మూడు నెలలు కంటిన్యూస్గా ఒక ఏడాది నుంచి వాళ్ళ కోసం తిరిగి 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 ఆ క్రషర్స్ని కూడా లోపలికి వెళ్ళి మొత్తం చూపించడం జరిగింది సో మీరు కావాలంటే ఒకే టీవీ బండరా విరాల ఇష్యూ మైనింగ్ ఇష్యూ క్రషర్స్ ఇష్యూ అని కొడితే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి సో దాంట్లో నా వాయిస్ యాక్చు యాక్చువల్గా ఇంకా బాగుండేది బట్ అక్కడ నేను ఎక్కువ రోజులు తిరగడం వల్ల అక్కడ నుంచి నాకు ఈ వాయిస్ అనేది క్రమక్రమంగా చేంజ్ అవుతూ రావడము సో మన ఏమంటారు కొంచెం కోల్డ్ ఎక్కువ అటాక్ అవ్వడము సో ఎప్పుడు కూడా అంటే ఈ సమ్మర్లో కూడా కోల్డ్ లాగలే ఉండడం సో ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ జరిగినాయి అన్నమాట సో అంతా డ్యామేజ్ చేస్తుంది అది హెల్త్ దయచేసి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ఆ ఇష్యూ అనేది అక్కడ రేజ్ అయింది బట్ ఇప్పుడైనా అక్కడ ఉన్నటువంటి క్రషర్స్ మీద మీరు ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టు చర్యలు తీసుకుంటున్నట్టు కూడా మరి మల్ మల్లరెడ్డి రంగారెడ్డి మాట ఇవ్వడం జరిగిందని కూడా తెలుస్తూ ఉంది క్రషర్స్ కూడా మూతపడిపోతున్నాయి ఆ బూడిద నందారెడ్డి మరి అదే క్రషర్స్ అక్రమంగా ఇల్లీగల్ క్రషర్స్ కూడా తెచ్చుకున్నాడా బూడిద నందారెడ్డి అనే పర్సను మరి వాడు చెయ్యని దందా లేదు ఆఖరికి అడ్డొచ్చినోడి లారీలతోటి కూడా గుద్ది చంపినటువంటి ఈ బూడిద నందారెడ్డిని మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు అడ్డొచ్చిన వాడిని వాడు కేవలం ఈ మైనింగ్ క్రషర్లు మాత్రమే కాకుండా ఇక్కడ ఎవరైతే రైతుల భూములు ఆ మైనింగ్ జోన్కి ఆనుకొని ఉన్నాయో వాటికి కూడా కబ్జా చేసేసి అడ్డొచ్చిన వాడిని బెదిరించి రైతు బంధు మాత్రం ఈ రైతుల అకౌంట్లో పడుతుంది భూములు మాత్రం వాడు కబ్జా చేసిండు సో కబ్జా చేసి వీడు వాడి ప్లేస్లో కూడా వాళ్ళని రానియారట సో అడ్డ కాల్ కాలు చేతులు లారీలతోటి గుడ్డి చంపడం సో ఇవి పోయి పోలీస్ స్టేషన్ సిఐ దగ్గర అబ్దుల్లాపూర్ సిఐ దగ్గర కేసు పెడితే అతను కేసు తీసుకోకపోవడం ఎట్లీస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోవడం ఇవన్నీ వింటే అసలు ఇట్ల రక్తం ముడికిపోతుంది సో ఈ యొక్క మాఫియా అండర్ వరల్డ్ మాఫియా డాన్ లక్క ఈ బూడిద నందారెడ్డి వ్యవహరించినటువంటి తీరు వీడి వల్ల నీతిగా నిజాయితీగా ఎవరైతే క్రషర్స్ బిజినెస్ చేసుకున్నాడో అక్కడ అబ్దుల్లాపూర్ పూర్మేట్ల వాడు కూడా బ్రష్ పట్టిపోయి వీడిని ఊసి వాళ్ళు కూడా మారిపోయినరండి సో అట్లా అక్కడ ఉన్నటువంటి క్రషర్స్ అందరూ కూడా ఒకే పైన ఈ నందారెడ్డి లీడర్షిప్ క్వాలిటీస్ తోటి చెడిందే కాక వాళ్ళని కూడా చెడగొట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టి మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి అబ్బో ఇక ఏమంటారు అండి మంచి ఔన్నత్య గుణంతో స్కూల్లో కట్టిస్తాం వాటర్ ట్యాంకులు కట్టిస్తామని చెప్పి వీడే డ్యామేజ్ చేసి వీళ్ళే మళ్ళీ డొనేషన్లు ఇచ్చుడు కానీ అమాయకపు ప్రజలకు ఏం తెలుసండి కోట్లు కోట్లు సంపాదించకపోతున్నారని సో దీంట్లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా ఉంది నేను రంగారెడ్డి మల్లిరెడ్డి రంగారెడ్డిని అడుగుతా ఉన్నా మల్లిరెడ్డి రంగారెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఈ మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేసిన దందాలన్నీ మీరు బయటికి తీసుకురావాలి ఆడ ఎక్కడైతే ఆ క్రషర్ జోన్లో ఈయన ప్యాకేజీలు బండరావిరాల అనే ఒక గ్రామాన్ని మంచిరెడ్డి కిషన్ రెడ్డి దత్తత తీసుకొని అందులో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టి పబ్బం గడిపించుకున్నాడు కదా ఆయన కమిషన్లు ఆయన కమిషన్లు ఏవేవైతే తీసుకున్నారు ఎవడెవడైతే అందిస్తుడు రెడ్డి అని ఒక సర్పంచ్ ఉంటాడు ఆ సర్పంచ్ కూడా ఇందులో ప్రధాన సూత్రధారి శ్రీనివాస్ రెడ్డి బూడిద నందారెడ్డి దగ్గర కుమ్మక్క అయ్యి అక్రమంగా వీళ్ళతోటి సంతకాలు పెట్టించుకున్నాను రైతులతోటి సో దయచేసి వీళ్ళందరి మీద మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా మళ్ళీ ఈ ఇష్యూని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్